దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా ప్రభు కృపలో బాగుండాలని నిత్యము మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి మీరు కూడా చేయించినటువంటి ప్రార్థనలను బట్టి మీకు ఎంతగానో మేము రుణపడి ఉన్నాం. మరి ప్రభు మహాకృపను బట్టి నేటి ఉదయకాల సమయమున మీతో మరొక సమయాన్ని తన పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలను ప్రకటించుటకు కలిసి ధ్యానించుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ మరి ఈ దినమందు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, అసెన్షియల్స్ టు ప్రివేలింగ్ ప్రేయర్ ప్రభావవంతమైన లేదా శక్తివంతమైనటువంటి ప్రార్థనకు గల అవసరతలు లేదా అవసరమైనవి, అసెన్షియల్స్ టు ప్రొవైలింగ్ ప్రేయర్, ప్రభావవంతమైనటువంటి ఒక ప్రార్థనకు కావలసినవి అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా నాతో పాటుగా చూడండి. లూకసువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి మనం 13వ వచనం వరకు చదువుకుందాం. లూకసువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడినందు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడు అనుచు పరలోకమునందు భూలోకమునందు సెరూపులు కెరూబులతో గాన ప్రతిగానములతో నిత్యము స్తుతింపబడుచున్న వాడా, ఉదయకాలం ముందు చదవబడిన లేఖనాల ద్వారా ప్రభు నాతో ప్రియులైన మీ బిడ్డలతో మీరు మాట్లాడి మమ్మను శక్తివంతమైనటువంటి ఒక ప్రార్థన, ప్రభు నీ సన్నిధికి చేరేటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి ఒక ప్రార్థనకు కావలసిన విషయాలు ఏవో మేము నీ లేఖనాల ద్వారా తెలుసుకున్నట్లుగా మాకు సహాయం చేసి నడిపించి మహిమయు ఘనతయు ప్రభావములను మీరు పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మహాకృపను బట్టి మనం గడిచినటువంటి
కొన్ని దినాలుగా గుణము క్యారెక్టర్ స్వభావము అనే అంశాన్ని ప్రభు మహాకృపను బట్టి మనం ధ్యానించాం. మరి ఈ దినము నుండి అసెన్షియల్స్ టు ఏ ప్రివైలింగ్ ప్రేయర్ ప్రభావము కలిగిన లేదా శక్తివంతమైన ప్రార్థనకు అవసరమైనవి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ ఉదయకాల ముందు మనం చదువుకున్న యొక్క లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలో కొన్ని విషయాలు ప్రత్యేకంగా మన కొరకు దేవుడు భద్రపరిచి ఉన్నాడు. ఈ లేఖనాలను మనం గమనిస్తున్నట్లయితే మొదటి భాగం అంతా ప్రియులరా మొదటి 5-4 వచనాలలోనూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అయా, యోహోను తన శిష్యులకు ప్రార్థన చేయటం ఎలాగో నేర్పించాడు, మరి నీవు కూడా నీ శిష్యులమైన మాకు ఏ రీతిగా మేము ప్రార్థన చేయాలో మాకు దయచేసి నేర్పించమని ప్రభు యేసుక్రీస్తుని తన శిష్యులు అడిగినప్పుడు ఆయన వారికి నేర్పిస్తున్నటువంటి ఒక ప్రార్థన అనేటువంటిది మొదటి భాగం ముందు. అలాగే రెండవ భాగం ముందు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం, స్నేహితుని కూర్చున్నటువంటి ఒక ఉపమానం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మరి వారిలో ఓ స్నేహితుడు పిల్లలను కలిగి చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్న స్నేహితుని యొద్దకు తన యొక్క స్నేహితుడు వచ్చి మధ్యరాత్రి వేళ అడుగుతున్నాడు, అయ్యా, వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో నేను స్నేహితుడిగా ఉన్నానని నా దగ్గరికి నా స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టడానికి తినడానికి అతని కొరకు ఆహారం ఏమీ లేదు, దయచేసి నాకు నువ్వు నాకు ఇప్పుడు హెల్ప్ చేయమని ఫ్రెండ్ అక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు అతను నిద్రపోతున్నాడు, పిల్లలు నిద్రపోతున్నాడు. మొదట పిల్లలు నిద్రపోతున్నారు అని ఒకవేళ సమాధానం ఇచ్చినా మాటి మాటికి ఇతడు నిలవబడి పట్టు విదువకుండా విడువకుండా అడుగుతుంటే ఫ్రెండ్ అని చెప్పి స్నేహితుడి కొరకు లేచి వచ్చి ఇస్తాడు కదా. అంతేకాదు ఈ లోకమందు ప్రియులరా తల్లిదండ్రులుగా ఉన్న నేనైనా మీలో ఎవరైనా కానీ మన పిల్లలు వచ్చి, అమ్మా నాకు ఇది కావాలి, ఏదైనా తినే వస్తువు అయినా కానీ, ఇలా వస్త్రాలు ఏమైనా బట్టలైనా కానీ, ప్రియులరా స్కూల్ బుక్సే కానీ, వారికి ఉన్న అవసరతను బట్టి ఏదైనా ఒక విషయాన్ని ఒక వస్తువుని మనలో వచ్చి అడిగినప్పుడు తల్లిదండ్రిగా వారు అడిగిన దానికంటే కూడా కొంచెం మేలైనది మనం ఇవ్వాలని చూస్తాం. ఖచ్చితంగా అది ఇచ్చేవారికి ఆ రోజు నువ్వు కొనివ్వడానికి నీ దగ్గర డబ్బులు లేకపోయినా అవసరమైతే మరొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు, అయ్యా రేపు నీకు పనికి వస్తాను, దయచేసి నాకు కొంచెం నా పిల్లలకి బుక్స్ కొనాలి, నాకు కొంచెం ముందుగా అడ్వాన్స్ ఇవ్వా అని చెప్పని వెళ్ళి అడిగి మరీ తీసుకుంటారు కదండి. నాకు నేటికి ఈ రోజుకి గుర్తు ప్రిల్లరా, నా చిన్ననాటితనంలో నేను చదువుకుంటున్నటువంటి 4th క్లాస్ 3rd క్లాస్ అప్పుడు నాకు ఊహ తెలుసు. బుక్స్ కొనాల్సి వచ్చేటప్పటికి మరి ఇంట్లో డబ్బులు లేని పరిస్థితుల్లో నాన్న నాకు పుస్తకాలు కావాలి, అందరూ కొనేశారు, టీచర్స్ కొనపోతే కొడతామంటున్నారు, లేదా క్లాసులో నుంచి బయట నుంచో పెడుతున్నారు అని చెప్పి నేను చెప్తున్న ఆ మాటలు నా తల్లిదండ్రులు ఎంతైనా వారు కన్న తల్లిదండ్రులు కదండి. అయ్యో పిల్లలందరూ లోపల కూర్చుంటే నా కొడుకు బయట నుంచి ఉంటున్నారా, పనిష్మెంట్ ఇస్తున్నారా, నుంచో పెడుతున్నారా, తిడుతున్నారా అని చెప్పి తన దగ్గర లేకపోయినా వారిని పనికి తీసుకువెళ్ళే ఆ రైతు దగ్గరికి లేదంటే ఆ మేస్త్రి దగ్గరికి వెళ్ళి అప్పుగా అడిగి తీసుకొచ్చి ప్రిల్లరా అవసరతను తీర్చినటువంటి సందర్భాలు నేటికి నాకు గుర్తున్నాయి. ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ప్రియులారా ఖచ్చితంగా ఇలాంటివి మీరు చూసే ఉంటారు, పొందుకునే ఉంటారు ఇటువంటి అనుభవాలు. అందుకనే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మాట అంటున్నాడు, మరి ఈ లోకమందు చెడ్డవారైన మీరే, పాపులుగా ఉన్నటువంటి మీరే మీ పిల్లలకు ఇంత మంచి శ్రేష్టమైనవి ఇస్తున్నప్పుడు ఎవడు కూడా గుడ్డును అడిగితే పామునివ్వడు కదా, రొట్టెని అడిగితే తేలునివ్వడు కదా అంటూ మాట్లాడుతూ చేపను అడిగితే, చూడండి, చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా అని చెప్పి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. మరి మీ పిల్లలకు ఎంత మంచివి ఇవ్వాలనే మనసు మీకున్నప్పుడు మరి మీ అందరినీ సృష్టించిన మీ తండ్రినైన నాకు ఇంకెంత మంచి మనసు ఉంటుంది. ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మను అడిగితే ఖచ్చితంగా మీకు నేను ఇస్తాను అంటున్నా ఆ సందర్భాలను ప్రియులారా ఈ లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మన యొక్క అంశం అసెన్షియల్స్ టు ప్రివైలింగ్ ప్రేయర్, ప్రభావవంతమైనటువంటి శక్తి కలిగిన ప్రార్థనకు అవసరమైనవి ఏమిటి అనేటువంటి దానిలో భాగంగా ఈ చదువుకున్న లేఖనాలలో నుండి కొన్ని విషయాలను, సుమారు ఒక 10 విషయాలను మనం నేర్చుకుందాం. మొదటిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము చేసేటువంటి ఒక ప్రార్థనలో ఏముండాలంటే యథార్థత ఉండాలి. దెర్ మస్ట్ బి సిన్సియారిటీ. ఏముండాలండి చెప్పండి? యథార్థత.
సత్యము అనేటువంటిది ఉండాలి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 145వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగినటువంటి వారందరూ కూడా నాతో పాటుగా 145వ కీర్తన 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియులారా, ఈ కీర్తన స్తుతి కీర్తనగా, దావీదు రాసినటువంటి కీర్తనగా మనకు కనబడుతుంది. అయితే కీర్తనకారుడు అంటున్నటువంటి ఆ మాట ఏమంటే, తనకు మొరపెట్టు వారికి, మరలా అంటున్నాడు తనకు నిజముగా మొరపెట్టు వారికి. మొరపెట్టడం వేరు ప్రియులారా, నిజముగా మొరపెట్టడం వేరు. ఈ రెండింటిలో ఉన్న అర్థం ఏమిటంటే, మొదట మొరపెట్టేవారు నామకార్థంగా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మనం గమనించినట్లయితే పరిసయ్యులు అనబడినటువంటి వారు ఒక గుంపు ఉన్నారు. వీరెవరు అంటే లేఖనాలను బాగా ఎరిగినటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనం వారికి కంఠస్థాయి ఉంటుందన్నమాట. ఎందుకంటే వారు యూదులు అనేటువంటి కోవకు సంబంధించినటువంటి ఆ జనాంగము మధ్య నివసిస్తున్నటువంటి ఈ జనులకున్నటువంటి ఒక కట్టడి ఏమంటే, మోషే ధర్మశాస్త్రాన్ని పసిపిల్లల దగ్గర నుండి అందరూ కూడా కంఠస్థాయి ఉండాలి. చిన్ననాటి నుండి వారు లేఖనాలను ఎప్పుడూ కూడా చదువుతూనే ఉంటారు. బట్ కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే వాడుకగా ప్రార్థనలు కూడా అనేకం చేస్తూ ఉంటారు. సమాజ మందిరాల్లో, బాహాటంగా, వీధుల్లో, సంత మార్కెట్, ప్రతి చోట. బట్ కానీ వాస్తవంగా మనం గమనించినట్లయితే వారి యొక్క ప్రార్థన అనేటువంటిది ఏ విధంగా ఉందంటే, కీర్తనకారుడు అంటున్నాడు కదా, తనకు మొరపెట్టు వారికి అందరికీ. అంటే ఆ మొదటి మాట ఏదైతే ఉందో, తనకు మొరపెట్టే వారి ఆ గుంపులో ఉన్నారు వీరందరూ. మొరపెడుతున్నారు అంటే నామకార్థముగా ప్రార్థిస్తున్నారు. వారు చేసే ఆ ప్రార్థనలో ఏమీ లేదంటే సత్యము లేదు, యథార్థత లేదు, నిజమనేటువంటిది లేదు. అందుకే అంటున్నాడు కదా కీర్తనకారుడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి. ఉదయకాల ముందు వాక్యమును వింటున్నారు నా ప్రియ సహోదరుడ సహోదరి. ప్రార్థన చేసేటప్పుడు నీకు తెలుసు, ప్రార్థించే నాకు తెలుసు, నువ్వు ఎటువంటి మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నావో. నువ్వు ప్రార్థించే ఆ సమయంలో మోకరించి, నువ్వు ప్రార్థించడానికి ముందుగా నీ హృదయం మందు ఏ విధమైన ఆలోచనతో నువ్వు మోకాళ్ళేసావో, నువ్వు ఒక విషయం నిమిత్తం ప్రార్థించే ఆ సమయంలో నీ హృదయంలో సత్యం అనేటువంటిది, దాని అర్థం ఏమిటండి ప్రియలేరా, పాపము లేకుండా ఎటువంటి పాప సంబంధమైనటువంటి యొక్క క్రియలకు, చెడు ప్రవర్తనకు నీ జీవితం మందు చోటు ఇవ్వకుండా యథార్థతతో నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, అప్పుడు ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ ప్రార్థన ఒక గొప్ప ప్రభావాన్ని తీసుకొస్తుంది, గొప్ప శక్తివంతమైనటువంటి ఒక ప్రార్థనగా మారుతుంది. ఎప్పటి వరకు నీవు యథార్థతను కలిగి, సత్యమును కలిగి ప్రార్థించాలి అని అంటే, దేవుని వాక్యానుసారంగా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖను స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ అనేటువంటి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి ఒక పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చూద్దామా ప్రియులరా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనమందు, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలయునని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఎప్పటి వరకు ప్రియులరా మనము యథార్థతను, నిష్కపటమైనటువంటి బుద్ధిని, నిర్దోషులముగా మనం ఉండాలి, సత్యము కలిగి ప్రార్థించాలి అంటే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాకడ దినము వరకు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకమునకు రానై ఉన్నాడు. ఆయన రెండవ రాకడ సమీపించుచున్నది కనుక ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి శోధన వచ్చినా,
ఎలాంటి నిందలు అవమానములు నీ మీదకి వచ్చిన ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడా సత్యాన్ని విడిచిపెట్టకూడదు, యథార్థతను విడిచిపెట్టకూడదు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యెషయా అంటాడు కదా భక్తుడు, అయ్యా నా పెదవులను కాల్చు అంటున్నాడు, నేను అపవిత్రుడను కాబట్టి నా పెదవులను కాల్చు అంటున్నాడు అగ్నితో ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం ప్రతి దినం దేవుని వాక్యం జీవం కలిగినటువంటి వాక్యముతో ఎప్పుడైతే మనము మన దినాన్ని ప్రారంభిస్తామో మన జీవితంలో చేసే ప్రతి పనిలో ప్రార్థన ఆ ప్రార్థనలో కూడా సత్యం ఉండటం అంటే దాని అర్థం యథార్థం ఉండటం అంటే దాని అర్థం ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని కలిగి నువ్వు ఉండటం అంటే క్రీస్తును కలిగి జీవిస్తూ ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునయ్యాను అంటున్నాను. నీ రక్షకుడైనటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి నీ జీవితం ముందు నా జీవితం నందు కలిగి ఆయన వాక్యానికి లోబడి ఆయన ప్రతి మాటకు విధేయత మనం చూపిస్తూ యథార్థంగా నువ్వు అడిగినప్పుడు నువ్వు చేసే ప్రతి మనవి కూడా నీ తండ్రి అయిన దేవుడు వింటాడు, మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య విని మన ప్రార్థనకు జవాబిస్తాడు ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి. ఈ ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది ప్రార్థన చేయటం మంచిదే, ఆ ప్రార్థించే నీవు ఆ ప్రార్థనలో సత్యమును గనక మిస్ అయితే ఆ యథార్థతను గనక కలిగి లేకుండా నువ్వు ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థనలో ఎటువంటి బలము శక్తి ఉండదు, ఆ ప్రార్థనలో నీకు ఏ విధమైనటువంటి మేలు నువ్వు నేను పొందుకోలేము. అందుకని ఈ ఉదయకాలం ముందు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నామకార్థంగా ప్రార్థించటం కాకుండా పెదవులతో మాత్రం ప్రార్థించటం కాకుండా మన జీవితమందు ఆయన కీర్తనకారుడైనటువంటి దావీదు ద్వారా మాట్లాడుతున్నట్లుగా తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉంటానంటున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడని మనం గుర్తించాలి. ఆయన మన పట్ల మన ప్రార్థన పట్ల మనకు ఆయన జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు అని నువ్వు గుర్తించాలి. ఎప్పుడు అది నీ సాధ్యం అవుతుందంటే, అది నీకు నాకు సాధ్యమవుతుందంటే యథార్థతను కలిగి మనం ప్రార్థించినప్పుడు. మన యొక్క జీవితాల్లో యథార్థత సత్యం అనేటువంటిది లేకుండా మనం ఎంతగా ప్రార్థించిన ప్రియులరా, ఎన్నాళ్ళు నువ్వు ప్రార్థనలో కనిపెట్టిన నీ ప్రార్థనకు జవాబు ఉండదు, ఆ ప్రార్థన దేవుని సన్నిధిని చేరదు. రెండవదిగా ప్రభు నందున్న ప్రియ సహోదరి సహోదరుడ, మొదటిగా మనం చేసేటువంటి యొక్క ప్రార్థనలో యథార్థత సత్యం అనేది ఉండాలి. వీ నీడ్ టు ప్రే విత్ సిన్సియారిటీ. సెకండ్ థింగ్, రెండవదిగా మనము చేసేటువంటి ఒక ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా లేదా ప్రభావవంతమైనటువంటి ప్రార్థనగా ఉండాలంటే మనకు కావలసిన మరొక విషయం ఏమంటే సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే తగ్గింపుతో, ఓ వ్యర్థమైన మాటలతో కాకుండా పిల్లరా, వ్యర్థమైన పదాలను పలుకుతూ కాకుండా ప్రభు సన్నిధిలో మనం తగ్గింపుతో ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రత్యేకంగా మనం ఓ ఎక్కువగా పెద్ద పెద్ద పదాలెత్తి ప్రార్థిస్తే, గొప్ప గొప్ప మాటలు పలికితే, ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తే ప్రభు వింటాడు. నేను మంచి మంచి ఒక గ్రామర్తో కూడుకున్నటువంటి వర్డ్స్ని గ్రామాటికల్గా లేదంటే ప్రియులరా ఆ వాక్యాల్లో కొన్ని కంఠస్థ చేసి వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే జీవితంలో కలిగి లేకుండా ఆ వాక్యాన్ని దేవుడు వింటాడు అనుకుంటే అది నీ బుద్ధిహీనత ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్తలు అని అంటున్నాడు కదా, 6:7 మత్తయి సువార్త 6:7 అని అంటున్నాడు, వ్యర్థమైన మాటలు పలకొద్దు అంటున్నాడు. మనం చేసే ఆ ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉండకూడదు ప్రభునందు. ప్రియులారా ఒకసారి చదువుదాం మత్తయి సువార్త 6:7 నేను చదువుతూ ఉన్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనులు వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అర్థమవుతుందండి ఎందుకు వీరు ఇంతగా విస్తరించి చేస్తున్నారంటే, అంతసేపు ఎక్కువసేపు ఏదో నేను ప్రార్థనలతో మాట్లాడితే ఆ ప్రార్థన ఆయన వింటాడనుకుంటున్నారు.
ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు ఎంతసేపు చేసావు, ఎంత మంచి మంచి పదజాలాలతో చేసావు నీ ప్రార్థన అని చూసి నీకు జవాబిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు కానే కాదు. ఆయన నిన్ను చూసేటప్పుడు నీలో నాలో ఆయనకు కావాల్సింది ఏమంటే వ్యర్థమైన మాటలు కాదు, నోటి మాటలు కాదు, నీ మనస్సు, నీ హృదయం, నీ హృదయం మందు సత్యమును కలిగినటువంటి వ్యక్తిగా, యథార్థతను కలిగినటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధిలో ఒక అన్యజనుని వలె కాకుండా. అన్యజనులు ఉచ్చరిస్తారండి వాళ్ళు, ఏవేవో పలుకుతారు, ఏవేవో పలుకుతారు, ఏవేవో ఉచ్చాటన చేస్తారు, ఏవేవో వాళ్ళు ఉచ్చరించి ఎక్కువసేపు అవన్నీ పలికితే అంతంతసేపు చేస్తే దేవుడు వింటాడు అనుకుంటారు వాళ్ళు. బట్ కానీ క్రైస్తవులముగా, క్రీస్తును వెంబడించినటువంటి దేవుని బిడలుగా, ఆయన రక్తములో కడగబడిన నీవు నేను మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏమంటే, మన తండ్రి అయిన దేవుడు నువ్వు చేసే ప్రార్థనలో యథార్థత ఉన్నప్పుడు ఒక్క మాట, అబ్బా నాయనా తండ్రి అని నువ్వు పిలిచిన ఆ ఒక్క మాటలో, నువ్వు పిలవకు ముందు సహితం కూడా నీ అక్కరను ఊరికే పసిగట్టి ఆ అక్కరను ఎరిగి అనేవాడై నీకు జవాబు ఇవ్వగలిగిన గొప్ప సమర్థుడు మన దేవుడు. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించేటప్పుడు ఎలా చేస్తున్నాం ప్రార్థనలో? వేషధారుల వలె బయట నా చుట్టుప్రక్కన ఉన్నటువంటి వారికి, నా ప్రక్కన కూర్చున్నవారు, లేదా వింటున్న నా సేవకుడు, లేదో నన్ను గొప్పగా అనుకోవాలని చెప్పి ఓ ఎక్కువగా ఎంతోసేపు ప్రార్థనలు ఏవేవో మాటలు పలుకుతూ చేస్తున్నానా, లేక నా ప్రార్థనలో యథార్థతను కలిగి ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నం ఉడికిందో లేదో చూడాలంటే అమ్మా అంతా తీస్తారా, బయటికి అన్ని మెతుకులు తీసి చూస్తారా? మీరు చేసే వంటలోనే గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క మెతుకు చాలు కదండి. అలాగే నీ జీవితంలో నువ్వెంత ప్రార్థనా పరురాలువో, నువ్వెంత భక్తిపరుడువో, లేదా నీలో ఎంత యథార్థత ఉందో, ఎంత ఆశ ఉందో, కోరిక ఉందో దేవుని సన్నిధి పట్ల, నువ్వు ఓకు అందన్ని మాటలు పలుకుతూ అంతసేపు చేస్తే కానీ నీ దేవునికి తెలిసిద్దని అనుకోవటం తప్పది. ఆయనకు నిన్ను చూసిన మరుక్షణం అర్థమవుతుంది నువ్వేంటనేది. ఆయన సన్నిధిలో ఉన్న నీవు ఈరోజు ప్రత్యేకంగా క్రైస్తవులముగా, ముఖ్యంగా విశ్వాసులముగా ప్రభు సన్నిధిలో నడుస్తున్న క్రమం మంచిది. ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్న ఒక విషయం బట్టి నిన్ను ప్రార్థించమని పాస్టర్ గారు చెప్పారు, అమ్మా ఈ విషయం కొరకు ప్రార్థన చేయని పర్టికులర్గా నీకు చెప్పారు. కానీ నువ్వు ఆ చెప్పిన విషయాన్ని వదిలిపెట్టేస్తావు, నువ్వు కావాలనుకున్న వాటన్నింటినీ ఇంకా తీసుకొచ్చి ఎప్పుడో చివరికి ఈ పాస్టర్ గారు చెప్పిన విషయాన్ని కలిపి ముగిస్తావు ఆమెనని. లేదంటే ఇది కూడా చేయరు, ఈ చెప్పిన విషయాన్ని మర్చిపోతారు, వీళ్ళు అడగాలనుకున్న వాటన్నింటినీ ఇవేవో అడిగేసి చివరికి ఆమెన్ అంటారు, అసలు విషయాన్ని మర్చిపోయి. అది వ్యర్థమైన ప్రార్థన అంటే. ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, ఒక విషయాన్ని ఉద్దేశించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ కొరకు ఇవ్వబడినప్పుడు అవసరతను బట్టి నీవు చేయవలసిన పనేమంటే, వ్యర్థమైనటువంటి వాటితో కాకుండా పర్టికులర్గా ఏకీభవించేస్తున్నావు, చేస్తున్నావు ఆ ప్రార్థనలో యథార్థతతో నువ్వు విన్న నీవు, ప్రభువా ఇది ఈ విషయంలో ఈ సహోదరి కొరకు లేదా ఈ అవసరం కొరకు మేము ప్రార్థిస్తున్నాం, దీని కొరకు మీరు మాకు సహాయం. ఈ విధంగా నువ్వు ప్రార్థించినప్పుడు వెంటనే నువ్వు అడిగిన మరుక్షణం ఆ మనవి ప్రభు దగ్గరికి చేరింది. ఈ ఉదయకాలం ముందు మనం గ్రహించవలసిన విషయం ఏమంటే, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరి, వెన్ వీఆర్ ప్రేయింగ్ వీ నీడ్ టు హ్యావ్ సిన్సియారిటీ అండ్ ఆల్సో సింప్లిసిటీ. మూడవదిగా మన యొక్క ప్రార్థన అనేటువంటిది ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, మన ప్రార్థనలో శక్తివంతమైనటువంటి ప్రార్థనగా మన ప్రార్థన, ప్రభావము కలిగినటువంటి యొక్క ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి అంటే కావలసిన మూడవ విషయం ఏమంటే ఇయర్నెస్నెస్, అంటే అత్యాసక్తి లేదా ఆసక్తితో మనం ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభు సన్నిధిలో. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదవాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం ఒకసారి, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆమేన్. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. అదేవిధంగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మరొక వాక్యాన్ని కూడా మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుండి. దయచేసి నాతో పాటుగా చూడండి, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. అపొస్తలుల కార్యములు
పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్, హల్లెలూయా. గమనించారా ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ ఈ రెండు సందర్భాలలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. మొదటి వ్యక్తి ప్రియులారా ఏలియా. ఇతడు మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడేనంట. అయితే వర్షింపకుండా ఉన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం అనేటువంటిది లేకుండా 3.5 సంవత్సరాలు ప్రియులారా వర్షం అనేది కురవకుండా అతని ప్రార్థన గొప్ప ప్రభావము శక్తి కలిగినటువంటి ప్రార్థనగా ప్రభు చేశాడు. కారణం అతడు చేసిన ఆ ప్రార్థనలో ఆసక్తి ఉంది. రెండవదిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు విషయంలో కూడా మనం గమనించినట్లయితే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేస్తుందండి, ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ ఒక వ్యత్యాసం కనబడుతుంది ప్రియులారా. ఈ రెండు చోట్ల ఆసక్తి ఉంది, బట్ కానీ ఏలియా ఒక ప్రార్థనలో ఆసక్తితో పాటు వివేచన ఉంది. ఆసక్తితో కూడుకున్న ఆ ప్రార్థనలో జవాబు పొందుకున్నాడు, మెలకువ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రార్థిస్తున్న సంఘం ఏదైతే ఉందో ప్రియులరా, ఆ సంఘం ప్రార్థన అయితే చేస్తుంది, కానీ జవాబు వచ్చి కళ్ళ ముందుకు వచ్చి పేతురు కనబడ్డప్పుడు ఆ చిన్నది చూసి, హృదయం అనేటువంటి ఆ చిన్నది చూసి, నేను చూశాను పేతురు విడిపింపబడ్డాడు, ఆయన మన మధ్యకు వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ పిచ్చి దేవుని మాట్లాడుతున్నారు. అంటే వారు అడుగుతున్నారు వారి ప్రార్థన ఎలా ఉందంటే ప్రియులరా నిజముగా లేదు. ఆసక్తితో చేస్తున్నట్లుగా ఉంది ప్రార్థన, కానీ వారి ప్రార్థనలో యథార్థత అనేటువంటిది లేదు. ఎందుకు అంటూ ఉన్నానంటే కళ్ళ ముందు నీకు జవాబు వచ్చే విధంగా, జవాబు నీ కళ్ళ ముందు ప్రభు చూపించినప్పుడు సహితం నువ్వు దాన్ని గ్రహింపలేని స్థితిలో ఉన్నావంటే నీ ప్రార్థనలో ఏమీ లేదు. ఏదో అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా అంటే వీళ్ళ నమ్మకం ఏంటి, ఆ చెరసాల సంఖ్యలను విడిపించి ఆ రెండు సంఖ్యలతో బంధించారంట, ఆ గేట్లో నుండి బయటికి రావటం కష్టం, ఎవరు తీసుకురాలేరు, కానీ మనం ఏదో అందరూ చేస్తున్నారుగా మనం కూడా చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఒక విషయం కోసం ప్రార్థన. కానీ ఈ విషయంలో జవాబు రాదు, ఎందుకు వచ్చింది, అది చాలా కష్టం. అంటే వీళ్ళలో అపనమ్మకం పెట్టుకుని అల్ప విశ్వాసంతో ఉండి నామకార్థంగా వచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. నేటి దినాల్లో నా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమునందు ఇటువంటి స్థితిలో కనుక ఒక వేషధారిగా నామకార్థ భక్తితో గనక, అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో గనక నువ్వు సంఘము ఏక మనసుతో ఆసక్తితో ప్రార్థిస్తుంటే కొన్ని విషయాల పట్ల నువ్వు వెళ్ళి గనక ఇలా ఏకీభవిస్తే నీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, నువ్వు ఆ విధంగా ఉండకూడదు అని. ఏలియా చేస్తున్నట్లుగా ఆసక్తితో ఆ చేయబడిన ప్రార్థనకు 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవలేదు ప్రియులారా. అంత గొప్ప ప్రభావము శక్తి కలిగినటువంటి విధంగా నీ ప్రార్థన నా ప్రార్థన ఉండాలి అంటే మన ప్రార్థనలో ప్రత్యేకంగా మనకు కావాల్సింది ఏమిటంటే ఆసక్తి. ఏం కావాలి చెప్పండి ప్రియులారా, ఆసక్తి, ఎర్నెస్ట్నెస్. 1, వెన్ వీఆర్ ప్రేయింగ్ వీ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ సిన్సియారిటీ. 2, we need to have simplicity. 3, we must and should have in our life earnestness in our prayer. మన ప్రార్థనలో ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా యథార్థతతో పాటు మనం వచ్చిరాని మాట్లాడినప్పటికీ కూడా, తక్కువగా ఉన్నప్పటికీ కూడా, అల్పమే స్వల్పమైనవే పెద్ద గంభీరమైన పదాలు కాదు, గొప్ప గొప్ప శ్రేష్టమైన మాటలు కాదు, ఇవి నాకు రాదు, అంత నేను జ్ఞానం కలిగి లేను అని అనుకున్నప్పటికీ కూడా ఆ వచ్చిరేని మాటలతో నేను ప్రార్థించు. 3, ఆసక్తితో ప్రార్థించు. ఖచ్చితంగా నీ ప్రార్థన అప్పుడు శక్తివంతమైన ప్రభావం కలిగిన ప్రార్థనగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి దాన్ని మారుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే ఆయన పరిశుద్ధనామ మహిమార్థమై ఈ అంశాన్ని మనం ముందున్న దినాల్లో కంటిన్యూషన్ చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచండి. మహాగణుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రకటింపబడిన ఈ జీవం కలిగిన వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని మీరు బలపరిచి ప్రోత్సహించినందుకు, ధైర్యపరిచినందుకు
ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా ప్రార్థన ప్రభావం కలిగిన ప్రార్థనగా, శక్తి కలిగిన ప్రార్థనగా ఉండాలంటే మాకు అవసరమైనవి నాయన యథార్థత. అదే రీతిగా ప్రభువా అయా స్వల్పమైనప్పటికీ కూడా తగ్గింపుతో కూడుకున్నటువంటి మాటలతో ప్రభా మూడుదిగా ఆసక్తితో కూడినటువంటి మాటలతో అయా నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి బిడ్డలుగా మేము జీవించినప్పుడు మా ప్రార్థన శక్తివంతంగా ఉంటుందని మమ్మల్ని మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. అయా విన్న ప్రతి బిడ్డను దీవి వారి కొన్ని ఆశలు మీరు తీర్చి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు సర్వశక్తి కలిగిన నామం ముందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.